మంగళవారంలో కానీ శుక్రవారంలో కానీ డబ్బులు ఎవరికి ఇవ్వద్దు అంటారు ఎందుకు? మంగళుడు అంటే ఎవరు? కుజుడు. రుణములకు కారకుడు. అయితే మంగళవారం రోజున ఇవ్వచ్చు, నాకు తెలిసినంత వరకు శాస్త్ర విధిలో ఇవ్వచ్చు, కానీ తీసుకోకూడదు, అప్పు తీసుకోకూడదు. రుణాన్ని పెంచేస్తాడనమాట కుజుడు, రుణబాధలు అధికం చేస్తాడు. అంటే నేను ఒక వ్యక్తికి అప్పు ఇచ్చాను అనుకుందాం, కాసు లేదు మీరు ఇచ్చారు అనుకుందాం, మీకు ఇచ్చినటువంటి ఆ యొక్క వ్యక్తి మీకు తిరిగి ఇవ్వడానికి చాలా సమయం పడుతుంది. చాలా సమయం అంటే నెలలు సంవత్సరాలు కూడా పట్టవచ్చు. నేను చూశాను చాలా మందిని అటువంటి విషయాల్లో చూశాను, నెలలు కాదు సంవత్సరాలు పట్టిన వాళ్ళు కూడా చూశాను. అందువలన అప్పు ఇచ్చిన వారికి అక్కడ ప్రాబ్లం సమస్య కాదు, తీసుకున్న వారు తిరిగి అప్పు తీర్చలేనటువంటి స్థితి వస్తుంది అంటే వీళ్ళు ఏదో నష్టపోతారని కాదు, ఆ అప్పు తీర్చడానికి అనుకుంటూ ఉంటారు తీర్చలేకపోతుంటారు, అనుకుంటూ ఉంటారు తీర్చలేకపోతుంటారు, అట్లా సమయం గడిచిపోతూ ఉంటుంది, టైం పాస్ అవుతుంటుంది, అప్పు తీర్చలేనట్టుగా ఏదో చివరి మిసుగు చేసి అప్పు ఖచ్చితంగా తీర్చేయాలి అనే ఒక మండి పట్టుదలతో మాత్రమే తీర్చగలుగుతారు. అందువల్ల మనం ఇవ్వడం వల్ల మళ్ళీ తిరిగి తొందరగా పొందలేకపోతాం అప్పుని, ఇచ్చిన వ్యక్తి మళ్ళీ తిరిగి ఇవ్వలేకపోతారు కాబట్టి ఆ మంగళవారం రోజున ఇవ్వద్దు అంటారు. ఇది మంగళవారం రోజున అప్పు ఇవ్వకూడదని కారణం, తీసుకున్న వ్యక్తి తీర్చలేక తీర్చడానికి సరైన టైంలో ఇన్ టైంలో రీపేమెంట్ చేయలేదని అర్థం. ఇక శుక్రవారం, శుక్రవారం ఏమిటి? లక్ష్మీదేవికి సంబంధించినటువంటి వారం. మన హిందూ సాంప్రదాయంలో లక్ష్మీదేవి అంటే ధనధాన్యాదులకు కారణం. ఆ రోజు మనంతటి మనంగా అమ్మవారిని మన చేతుల నుంచి బయటకు పంపిస్తున్నాం మన ఇంట్లో నుంచి అంటే అమ్మవారికి ఏదైనా కోపం వస్తుందేమో అనే ఉద్దేశంతో, ఇతను నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు అనే ఉద్దేశంతో అమ్మవారు ఇంట్లోంచి బయటకు పెడితే మన తిరిగి రాదు అనే భయంతో మన వాళ్ళు ఈ అప్పు శుక్రవారం పూట అప్పే కానీ లేకపోతే చేయబదులే కానీ లేకపోతే దానికి ఎవరికైనా అవసరమైతే మళ్ళీ వాళ్ళు ఇచ్చేటువంటి వాళ్ళకి కానీ ఇవ్వడానికి భయపడుతూ ఉంటారు. కానీ ఒకటేంటంటే కొన్ని ముఖ్యమైన, నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే కొన్ని ముఖ్యమైనటువంటి సందర్భాల్లో శుక్రవారం పూట కూడా సంధ్యా సమయంలో కాకుండా మిగతా సమయాల్లో ఇచ్చినట్లయితే డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. సంధ్యాలక్ష్మి అంటాం కాబట్టి సంధ్యా సమయంలో మాత్రం ఇవ్వకూడదు. అంతకుమించి ఇచ్చినటువంటి వారు ఏదో పెద్దగా నష్టపోయి వీరేదో ఇబ్బందులు పడతారు, తీసుకున్న వారు ఏదో లాభపడతారు అనేటువంటిది కాదు. కాకపోతే ఆ రోజుల్లో సాధ్యమైనంత వరకు మనకున్నటువంటి బంగారం కానీ వెండి కానీ లక్ష్మీ సంబంధమైనటువంటి వస్తువులు ఏవి అమ్మకుండా ఉండడం మంచిది. కొంతమంది అత్యవసరం వచ్చి తీసుకెళ్ళి ఎక్కడైనా తాకట్టు పెట్టడం అమ్మడం చేస్తుంటారు, అది మాత్రం చేయడం అనేటువంటిది ఏమంత మంచి పద్ధతి కాదు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.